తెలకి పోయిందండి. అంటే నేను చెప్పాను భక్తుల పాతకోవిడ తల మీద అంటే ఇంకా తేలేదన్న. ఎవరి తల మీద నాకు చెప్పలేదు. అంటే ఒక ఇడియట్ జ్ఞానోదయం అయినా అయినట్టే కదా వాడికి భగవంతుడికి. నేను నా తల మీద పట్టేస్తే తగ్గుతుందని నేను చెప్పలేదు. భక్తుల పాతకోవిడ తెచ్చి తల మీద పట్టు వేస్తే తగ్గుతుంది అన్నారు. ఎవరి తల అంటే ఎవరి తల వల్ల నాకు తలనొప్పి వస్తుందో వాడి తలకి వేయాలి. అరే నువ్వు ఎప్పుడైతే ఇది నేను ఎత్తు పెట్టుకున్నావో అక్కడ అప్పుడే మనకి ఇక్కడ దిగిపోయిందన్న. దిగిపోయి డౌన్ అయిందా. ఆ గోపికలు ఇస్తూ ఉంటే వాళ్ళని అడిగాట, ఏం మీరు నరకానికి పోరా అని అడిగాట. వాడు తల్లొప్పి అంటూ ఉంటే నువ్వు నరకం అంటానికి మంచిగా అన్నారు. వాళ్ళు ఇల్లిటరేట్స్, మళ్ళా యూనివర్సిటీలో అక్కడ చదువుకున్న వాళ్ళు కరుగుదా స్వార్థంగా మాట్లాడటానికి. అంటే మనకే ఫస్ట్ క్లాస్ రావాలి, మిగతా వాళ్ళకి రాకూడదని, మిగతా మన పిల్లవాడికి క్లాస్ ఫస్ట్ రావాలని, ఇట్లాంటి గొడ్డు కోరికలు ఉండవాలి. అది వచ్చింది కాదు, అంటే బేస్లీ యాటిట్యూడ్స్ ఉండవు. అదేది కళ్ళు పోవా అన్నారు. వాడు తలనొప్పి తగ్గారు కానీ మన కళ్ళు, మన కళ్ళు ఎంత మన ఎంత మనం ఉంటాం ఎందుకు అసలు అన్నారు వాడు. కనుక సా నా కామయమాన నిరోధ రూపత్వ అనేటువంటి మాటకి ఈ సూత్రానికి అర్థం అది. ఎనిమిదో సూత్రం అది అయిన తర్వాత ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేసేట వాడినే పిలిచి, రామయ్య నేను రహస్యం చెబుతాను, వీళ్ళతో చెప్పవి దొరుకు చెప్పాను, అందరితో చూపిస్తావు కొంపదీసి, ఇంకోటి చెబుతాను, నాకు అప్పుడప్పుడు ఈ బృందావనం పెడదామని అనిపిస్తూ ఉంటుంది, దిగులుగా ఉంటుంది, మా అమ్మ నాన్నని చూద్దామని అనిపిస్తూ ఉంటుంది, అక్కడున్న గోపికల్ని చూద్దామని అనిపిస్తూ ఉంటుంది, అది నీ ఒక్కడితోనే చెప్పుకుంటున్నాను, చాలా బాధగా ఉంది, నేనేం వెళ్తానికి వీల్లేదు, నువ్వు ఒకటి వెళ్ళొస్తావా వాళ్ళందరితో మాట్లాడేస్తావా నేను అడిగానని చెప్పొస్తావా అన్నాడు. ఏంటి దేవుడికి ఊపుకోలుస్తున్నాయి. మరి ఎడిటోరియల్ రాశాడు మనకు, మనం ఆరాధించే నాయకులు ఎలాంటి వాళ్ళు అనే దాని గురించి రాశాడు కూడా ధృతరాష్ట్రుడు. పది మంది కంటే ఎక్కువ భార్యలు ఉన్నట్టు వాళ్ళు నాయకుడి కింద చూస్తారు. మరి అదే కదా, ఆ రోజునే ఉన్నారు జరాసంధుడు, శిశుపాలుడు, నరకాసురుడు మొదలైన, ఈ రోజునే ఉన్నారు, రేపు ఉన్నారు. కనుక అక్కడికి డౌట్ వచ్చింది, ఏంటంటే దేవుడు కూడా ఆయన వీక్ పాయింట్స్ ఉన్నాయి, అయితే అక్కడికి వెళ్ళాలని, వాళ్ళని చూడాలని, అక్కడ గోపికల్ని చూడాలని, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంటే వాడికి ఉన్నటువంటి భక్తి అంతటితో చూడటం కోసం వాడికి పడేస్తున్నాడు ఇలాంటి పుల్లలు. సరే వీడు వెళ్ళాడు, వాళ్ళందరితో మాట్లాడాడు, వచ్చాడు, ఈ దారిలో కాశారు వీళ్ళంతా కూడా గోపికలు. ఈ ఉద్ధవుడు తిరిగి వస్తూ ఉంటాడు, కాస్తే మీ ప్రభువు మాకు గుర్తున్నాడా, మేము గుర్తున్నాం వాడికి, అవునులే నగరాల్లో ఉంటున్నాడు, పట్టణాల్లో ఉంటున్నాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడి, వాళ్ళు చెప్పినటువంటి మాటలలో, వాళ్ళు మాట్లాడిన మాటల్లో కేవలం భగవత్ సాన్నిధ్యం, కృష్ణుడు కూర్చున్నటువంటి మాటలు తప్ప ఇంకొకటి లేవు. ఇక్కడ కూర్చున్నాం, వాడు ఇక్కడ కూర్చున్నాడు, ఇదిగో ఈ పువ్వులు వాడు చేతితో తీసి నా జడలో పెట్టాడు, ఇదిగో ఈ వెన్నెల మేము ఇక్కడ అనుభవించినటువంటి సోకం, ఈ సూర్యోదయాలు, ఈ సూర్యాస్తమయాలు, వీటన్నిటిలో వాడు తొంగి చూస్తూనే నవ్వుతూనే ఉన్నాడు. అంటే మనకి ఈ స్థితి ఏనాడైనా వస్తే ఎంత బాగుంటుంది. ఏదో భక్తిలో పిహెచ్డీ తెచ్చుకున్నా యూనివర్సిటీలో అని మనం అనుకుంటున్నాడు వీడు, ఏది సిటీలో ఉన్నటువంటి వాడు. వీడు ఇంతవాడు ఏమనుకుంటున్నాడు, మనం భక్తి అనేటువంటి దాంట్లో మనం దాని పారం చూసాం శాస్త్రం అని వీడు అనుకుంటూ ఉంటే భక్తి నిజంగా అక్కడ కనిపించింది. వాడు తప్ప ఇంకొకటి లేదు, సంభాషణలో కానీ చూడటంలో కానీ మాట్లాడటంలో కానీ వీడు భక్తిని కూర్చి మాట్లాడేవాడు. భక్తుడు ఎట్లా అవుతాడు మనం తీరుస్తాం. అంటే డొమెస్టిక్ సైన్స్ చదువుకున్నటువంటి ఆడదీని వంట చేయటం చేత ఆయన ఆడది రెండు ఒకటే అవుతారు. వంట చేయటం ప్రాక్టీస్ చేయకుండా డొమెస్టిక్ సైన్స్ ఎన్ని సంవత్సరాలు చదువుకుంటే అది ఆడది అవుతుందా? అంతే తేడా దానికి తెలుస్తుంది. మ్యాగ్నెటిజం అనే పుస్తకం బలం మీద ఉన్న దానికి, ఒక మ్యాగ్నెట్ బలం మీద ఉన్న దానికి, ఈ బలం మీద ఉన్నటువంటి ఇనప మేకులకి ఎంత తేడా ఉంటుందో అంతే. మ్యాగ్నెట్ అనే పుస్తకం ఎంత పెద్ద పుస్తకం పెట్టినా బలం మీద ఉన్న మేకులు ఏం భయపడవు. మ్యాగ్నెటిజం అని పెద్ద అక్షరాల్లో రాసి ఉంటుంది, ఏమి లాభం లేదు, పుస్తకం ఇంకా గట్టిగా బలం మీద రుద్దితే చిరిగిపోతుంది. కానీ ఒక గట్టి మ్యాగ్నెట్ బలం మీద పెడితే ఈ బల్లకి చుట్టుపక్కల వేయబడిన మేకులన్నీ కూడా ఎలర్ట్ అవుతాయి. ఇంతే తేడా దానికి తెలుసు. ఏది భక్తి అంటే ఏమిటో తెలిసిన వాళ్ళకి, భక్తి కలిగిన వాళ్ళకి తేడా. అది చెప్పడం కోసం పంపించాడు. పంపిస్తే వీళ్ళు వీళ్ళు కృష్ణుడి గురించి చేసినటువంటి సంభాషణలలో అసలైనటువంటి భక్తి స్వరూపం వాడికి తెలుస్తుంది. వాడు చేసిన భ్రమర గీతంలో తెలిసి పాదాలకి నమస్కారం చేశాడు వాడికి.
ఈ స్థితి కోసమే మేము ప్రయత్నం చేస్తూ వచ్చింది అని అనుకుంటూ వస్తుంది అని అనుకుంటూ మమ్మల్ని మేము మోసం చేసుకుంటున్నాం. మీకు మీరు గుర్తులేరు, మిమ్మల్ని గురించి మీరు మాట్లాడరు, మీకేం కావాలని మీకు లేరు. వాడే మీకు వెళ్ళప్పుడు గుర్తు, వాడిని గురించే మాట్లాడతారు, వాడికి ఏం కావాలో కావాల్సినటువంటి పనులే చేయటంతోనే 24 గంటలు నడుస్తున్నాయి. ఆ స్థితి మాకు ఎప్పటికైనా వస్తుందా? ఇక్కడ మళ్ళీ 8వ సూత్రంలో దీనికి కంటిన్యూయేషన్. ఇందాక నిరోధం అన్నాడు చూడండి, అది ఉంటే కానీ భక్తి కాదని నిరోధం అనే మాటను ఇందులో నిర్వచనం చేస్తున్నాడు. ఇది తర్వాత సూత్రం. భక్తి నిరోధ స్వరూపంతో ఉంటుంది కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి అన్నాడు కదా. భక్తి అవునో కాదో మనది కేవలం వాడు తన దాన్ని భక్తి అవునో కాదో అని గుర్తించడానికి లక్షణం చెబుతున్నాడు. నిరోధ లోక వేద వ్యాపార న్యాస నిరోధ టు లోక వేద వ్యాపార న్యాస వచ్చిన సమయం ముందుకు చెప్పుకుంటే ఇంకా కూర్చుంటాను. నిరోధం అనగా లోక వ్యాపారము, వేద వ్యాపారము, అను రెండిటిని న్యాస సమర్పణ చేయుట, ఇది నిరోధం. అంటే కనుక భక్తి నిరోధ స్వరూపంలో ఉంటుంది కనుక ఏమంటే చిన్నప్పటి నుంచి నిన్ను నమ్ముకుని ఆరాధన చేస్తూ ఉంటే నాకేం చేసావు అని అడిగేటువంటి వాడు స్కౌంటర్లు అవుతాడు కానీ భక్తుడు అవడు. కుంతేదేవి అడగచ్చు, అడగదలుచుకుంటే ఏమయ్యా ఆయన వెళ్ళిపోతూ నిన్ను చూసి వెళ్ళిపోయినారు నాకు అన్నది. పాండురాజు వెళ్ళిపోతూ కొడుకులకి అతడు ఉన్నాడు నీకు అని వెళ్ళిపోయాడు. చస్తూ పాండురాజు అలా వెళ్ళిపోయిన రోజు నుంచి నీ మీద నేను భారం వేసుకుని పిల్లల్ని పెట్టుకుని నేను ఉన్నాను. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు, విషం పెట్టారు తిండిలో, పావుల చేత కనిపించారు, కాళ్ళు చేతులు కట్టేయించి నదిలో తోయించారు, లక్క ఇంట్లో పెట్టి అంటించారు, జూదమాడారు ఓడిపోయా, మళ్ళీ జూదమాడా ఓడిపోయా, అన్యాయమైనటువంటి జూదంలో అడవికి పంపించారు. అక్కడ అష్ట కష్టాలు పడ్డా, అజ్ఞాతవాసంలో ఆ కీచకుడు మొదలైనటువంటి, అంటే ఎవడూ సామాన్యంగా భక్తి లేకపోతే మా తన తిండి తను తిని తన ఉద్యోగం తను చేసుకుంటూ తన బట్ట తను కట్టుకుంటూ ఉండేవాడు, ఇవి ఎవరికైనా జరుగుతాయా? ఇంత గందరగోళం, మోస్ట్ అన్కామన్ అట్రాసిటీస్. చివరికి మహాయుద్ధాలు వచ్చినాయి, అందులో చూస్తూ ఉండగా అభిమన్యుడు మొదలైన వాళ్ళంతా వెళ్ళిపోయినారు. ఈనాడు సుఖంగా ఉన్నారయ్యా నిన్ను నమ్ముకుని మా పిల్లలు అని ఆవిడ అడగచ్చు. ఏమండి దుర్యోధనాథులు భావయాతలు బాగున్నారు, ధృతరాష్ట్రుడు కళ్ళు లేకపోతే లేకపోయినాయి, పావులాగా తేలులాగా జెర్రిలాగా అన్నీ ఎక్కడికక్కడెక్కడెక్కడగా కన్నాలు పెడుతూ అతుకుల వ్యవహారం చేసుకుంటూ వెళ్ళాడు. ఉన్న నాళ్ళు రాజభోగంగా ఉన్నారు, తళతళతళలాడుతూ పరిపాలించారు, అనుభవించారు, అయిపోయి గడిపోయినారు. వీరస్వర్గం వచ్చింది వాళ్ళకి, ఎవరన్నా విషం పెట్టారా తిండిలో, కాళ్ళు చేతులు కట్టేసి నెట్టారా, లక్క ఇంట దోశ, నేను ఎవరిని నమ్ముకోలేదు వాళ్ళు, నేను నమ్ముకున్నాను నా బిడ్డలు నేను. ఏమైంది మరి ఈ ముక్క కుంతీదేవి కృష్ణుడిని అడిగితే మీలో ఎవరిదైనా సరే ఆన్సర్ ఏమిటి? కుంతీదేవి ఏమన్నది? ఇవన్నీ అన్నది ప్రార్థనలో, కానీ
భక్తి పుట్టిన వాళ్ళ నోటి వెంట వచ్చేటువంటి సంభాషణ వేరు. కుంతీదేవి ఏమన్నదంటే, ఇందులో ఏదొచ్చినా ఎవరు నిలవరు, బతకరు, కానీ ఇలాంటివి వచ్చి నా బిడ్డలు బయటపడ్డారు, వాళ్ళని బయటికి తీసుకొచ్చావు, అలాంటి మహాయుద్ధాలు వచ్చి ధర్మం ఎటు పక్క ఉన్నదో అటు పక్క జయం ఇచ్చావు, వాళ్ళని తీసుకొచ్చావు, ఎవరికి ఏది కావాలో అవి తీసుకొని ఇచ్చావు. ఈ రోజుకి నా పిల్లలు నా కళ్ళ ఎదురకుండా ఐదుగురు కనిపిస్తున్నారు, ద్రౌపది కనిపిస్తూ ఉన్నది అంటే నువ్వు కాక ఎవరు అన్నారు. చూసేటువంటి వాడు పశ్చిమండ కొడుకు అయితే అదే వస్తువు ఇంకోలా కనిపిస్తుంది, చూసేవాడు గరుత్మంతుడు అయితే అదే వస్తువు ఇంకోలా కనిపిస్తుంది, ఇంతే తేడా. అదే డేటాతో ఒక ప్లేడర్ మర్డర్ చేశాడని ఇంకో ప్లేడర్ మర్డర్ చేయలేదని వాదించడం, ఆ బుద్ధిలో ఉంటుంది దుర్బుద్ధి సద్బుద్ధి అనేటువంటిది, చూసేటువంటి దృష్టిలో ఉంటుంది కాకి దృష్ట్యా లేక గ్రద్ద దృష్ట్యా అనేటువంటి తేడా ఉంటుంది. అందుకని నా జీవితం ఇలా ఉండాలని నేను కోరలేదు అన్నాడు ఎవరు కుంతీదేవి. నా పిల్లలు ఇలా ఉండాలని నేను కోరలేదు, వాళ్ళు అడవికి వెళ్ళారే అని నేను దుఃఖపడలేదు, వాళ్ళు అడవికి వెళ్ళకూడదని నేను కోరలేదు, వాళ్ళకి రాజ్యం రాలేదు అన్యాయం చేస్తున్నారని అనుకోలేదు, ఏది నువ్వు కోరలేదు. అలా నువ్వు ఇవ్వాల్సిన ఇస్తున్నావు వస్తూ ఉంది, చివరికి అడి చేసి ఇడి చేసి ఏదో యుద్ధం అన్నారు, జయించారన్నారు, రాజ్యం వచ్చిందన్నారు వాళ్ళకి. మిగతావి నాకు తెలిసినటువంటి విషయాలు కావు. ఎందుకు నా బిడ్డల్ని ఇలా సాక్కుంటూ తీసుకొచ్చి ఇలా నా ఎదురుకుండా నుంచో పెట్టావో నాకు తెలియదు, ఏం చెప్పమంటావు నేను గురించి, నాకేం తెలిసేది కాదు, అంటుపట్టింది కాదు ఇది అన్నది కుంతీదేవి. భీష్ముడు అంటే భక్తి పుట్టిన వాళ్ళంతా అన్నటువంటి ముక్క, అది భక్తి అనే మాటకు అర్థం అది. కనుక నిరోధం అనేటువంటిది లోకము యొక్క వేదము యొక్క వ్యాపారములు, లోక వ్యాపారములు అంటే ఏమిటి, ఉద్యోగం చేయటం, ఆఫీస్కి వెళ్ళటం, మళ్ళీ ఆఫీస్ నుంచి రావటం, ఎవరన్నా మనతో పని మీద ఉంటుంటే వాళ్ళతో తర్వాత మనకు అవసరాలు ఉంటాయి కనుక వాళ్ళతో పనులు ఉంటాం, ఇవన్నీ వాటితో భక్తికి టైం ఏదండి, ఏదైనా మనం చేద్దామనే ఉంది కానీ వీ హ్యావ్ నో టైం. ఈ దొక్కు కబుర్లు చెప్పకండి అన్నాడు. నీకు కావాలా అక్కర్లేదా భక్తి నిర్ణయించుకో, కానీ మాకు చేద్దామనే ఉందండి టైం లేదండి ఇలాంటి నపూంసకపు కబుర్లు చెప్పకండి అన్నాడు. వీ హ్యావ్ నో టైం అంటే అంతే అక్కడ అయిపో, అంతేకాని చేద్దామని ఉందని బ్లాక్ కొట్టకన్నాడు. ఇక్కడ ఈ సూత్రంలో చెబుతూ ఉండేది లోక వ్యాపారాన్ని వాడి ఎందు న్యాసం చేయి, నువ్వు ఏ పని చేస్తున్నావో అది వాడి ఎందు సమర్పణ చేసి వాడి ఇచ్చినటువంటి పనిగా చేయటానికి ఏం మైరోగం ఆ నో టైమే అన్నాడు. నువ్వు గుళ్ళకు పోమన్నా అక్కడ సహస్రనామార్చన చేయించమన్నా నీకేదో ఎలక్షన్లో నిలబడదామో లేకపోతే వ్యాపారం పెట్టుకుందాం దాంట్లో మిగతా వాళ్ళందరినీ కొట్టి మనకు లాభం రావాలో అని దుర్బుద్ధి ఉంటే చచ్చినట్టు అవన్నీ చేయించి తీరాలి లేకపోతే పడిపోతామని భయం చొప్పున నీకున్న ఫియర్ కాంప్లెక్స్తో చేయిస్తున్నావు, వేరే అవన్నీ భక్తితో చేయించట్లేదు కదా, దైవ భీతితో చేయించేటువంటివి పశుప్రాయములు అవుతాయి దైవ భక్తి ఎవరు, గాడ్ ఫియరింగ్ నేచర్ వేరు, గాడ్ మైండెడ్నెస్ వేరు, ఏనుగకి ఏనుగకి ఉన్నంత తేడా ఉంది. దానికి దొరికిన ఎందుకు అవన్నీ చేయిస్తున్నారు, ఎందుకు తిరుపతి పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారంటే పిల్లాడు ఐఏఎస్ పెడుతున్నాడు, తిరుపతి వెళ్ళే తీసి మెడ్రాస్ వెళ్ళమన్నా, తిరుపతి వెళ్ళారు ఐఏఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుపతి స్థానం ఒప్పుకున్నారు ఇద్దరు పరీక్షలు అయిన తర్వాత పరీక్ష రాశారు, రిజల్ట్ రాగానే ఓడు గుండు కొట్టించాడు, రెండో వాడు కూడా చూడటానికి వచ్చాడు, ఊరికి పుష్కరణలో స్నానం చేసి ఇద్దరు అక్కడ గర్భాలయం దగ్గర కలిశారు, కలిసి దేవుడు ఎదురకుండా ఊరుకోకూడదు వీడు గుండు కొట్టించుకున్నవాడు నువ్వు కూడా చుట్టిస్తావా దేవుడికి అని అడిగాడు. వీడు సందేహంలో పడ్డాడు, ఇవ్వనంటే రేపు వైదాలో ఫెయిల్ అవుతాడు, రిటర్న్లో ప్యాస్ అయ్యాడు, వాళ్ళు తీరా ఇక్కడ ఇస్తే గుండు కొట్టించుకుని ఇంటర్వ్యూకి వెడితే ప్యాస్ అవ్వమని భయం, అది నపూంసకత్వం అంటే. అంటే గుండు కొట్టించుకుని ఇంటర్వ్యూకి వెడితే సెలెక్ట్ చేయలేము, లేదా ఇక్కడ దేవుడు ఎదురకుండా జుట్టు పని అని చెబితే దేవుడు సెలెక్ట్ చేయడము. ఇక్కడ కొన్ని పాతి 30 జన్మలు అయిన తర్వాత భక్తి సంగతి మాట్లాడాలి, కానీ ఈ లోపల దాన్ని ఈ గుండెలోకి ఎందుకు వచ్చాడంటే ఐఏఎస్లోకి సెలెక్ట్ కానేమో అనేటువంటి భీతితో వచ్చాడు కానీ భక్తితో రాలేదు. కనుక నిర్వహిస్తూ లోక వ్యాపారాన్ని లోక వ్యవహారాన్ని అలాగే సమర్పణ న్యాసం చేయండి, అంటే ఇవ్వదలుచుకుంటే ఇచ్చేయి జుట్టు, లేకపోతే నీ దగ్గరికి నాకు ఐఏఎస్ వస్తే జుట్టిస్తాను అంటే నీ వెంట్రు కలిస్తే వాడికి ఏమిటి వస్తుంది మనలో మాట, ఏ అంత మనగాడా, అది ఏమన్నా మన మహానుభావుల వెంట్రుగా అక్కడికి వెళ్ళి ఇవ్వటానికి మనం ఇవ్వకపోతే వాడికి ఏమన్నా నష్టమా, అంటే
మన ఎంత అల్పత్వం, మన ఎంత ఈ ప్రపంచంలో అనే సంగతి ఎప్పుడూ గుర్తుండాలి. మనం లేకపోతే ఏమవదు, మనం అయ్యే సెలెక్ట్ కాకపోతే ఏమవదు, అసలు ప్రపంచానికి మనకు ఉద్యోగం రాకపోతే ఏమవదు. ప్రపంచంలో మొత్తంలో మనం కూడా ఒక భాగం అని గుర్తున్నప్పుడు ఏమన్నా బండి నడుస్తుంది కానీ భక్తి కానీ భయం కానీ మొదలైనవి మనకు ఎలా అయినా ఈ జాబ్ రావాలి అని అనుకున్నటువంటి వాడు మట్టి తింటాడు, జాబ్ వచ్చిన సార్ గడ్డి తింటాడు, దాన్ని నిలబెట్టుకున్నాడు, అహోరాత్రాలు నిద్ర పట్టదు, దానికోసం తనకి చుట్టూ ప్రయత్నం చేసేటువంటి వాడు కాంపిటీషన్లో బతికేటువంటి కుక్క బతుకు ఎలా ఉంటుంది, నిద్ర పట్టదు, ఏ కూర్చోమే కూర్చున్నా ఏం లాభ అంటే కాంపిటీషన్ బాగా తెలు కూర్చున్నట్టు జరి పాకినట్టు ఉంటుంది రాత్రి పగలు కూడా. ఈ సచ్ ఏ లైఫ్ వర్త్ లీవింగ్ అంటే అలాంటి మరణ వేదనతో రాత్రి పగలు నిద్రపోతే ఏమవుతుందో అని అనుకుంటూ కుక్క బతుకు బతకట బాగా శుభ్రంగా ఏదన్నా నిద్ర మాత్రం తినేసి చచ్చిపోవడం బతికితే ఈజీతో కంఫర్ట్తో బతకాలి. మనస్సు విశ్రాంతి అయినటువంటి పరిస్థితిలో ఉండగా సర్వకాల సర్వావస్థలందు కూడాను మనస్సు మందస్మితం చేస్తూ ఉన్నటువంటి జీవితం జీవించాలి. రెండు కాళ్ళతో కూర్చున్నది నాలుగు కాళ్ళతో పుట్టినవే సరదాగా హాయిగా జీవిస్తూ మన ఎగతాళి చేస్తూ ఎక్కిరిస్తున్నాయే నువ్వు మా అంత సుఖంగా బతకగలవా ఈ అంటుంది గుర్రం. దానికి డిగ్రీ లేదు, ఇంగ్లీష్ రాదు, ఏమీ లేదు, కానీ ఒక గంట సేపు అది బతికినంత విశ్రాంతిగా మనం బతకగలమా, బతకలేక ఈర్ష్యతో ఏమంటున్నాం, దానికంటే మనది అడ్వాన్స్డ్ మైండ్ కానీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అంటున్నాం. అవుట్ ఆఫ్ జెలసీ యు సే దట్ మ్యాన్ ఈజ్ గ్రేటర్ దాన్ యానిమల్, ఎందుకంటే అవి సుఖంతో బతుకుతున్నాయి కదా అది చూడలేము. అంచేత సమస్యలు మనంత అడ్వాన్స్డ్ కాదు కనుక మనకున్న సమస్యలు వాటికి లేవు. సమస్యలు కొనుక్కున్నవాడు అడ్వాన్స్డ్ అవుతాడా పిచ్చిమునకుడు అవుతాడా ఏముంది కాబట్టి సమస్యలు లేని మిగతా జీవుల దగ్గర నుంచి తను అడిషనల్గా సమస్యలు తెచ్చుకున్నాడంటే వీడు తెలివైన వాడు అవుతాడా తెలివి కానివాడు, కామన్ సెన్స్ పాయింట్ అది అంతకంటే ఇక్కడ లేదు. ఇవన్నీ కూడా అప్రయత్నంగా వెళ్ళిపోతాయి ఈ సహనం వెళ్ళి నిరోధస్తు లోక వ్యాపార న్యాస. లోక వ్యాపార న్యాసం అంటే ఏంటి, ఐఏఎస్ అతి రవమన్నారు, అతి రవదాం అని అనిపించింది, అతి రవదాం పేసవుతామా పేసవుకోవా అంటే పేస అయితే ఒక టూ పిన్స్, పేస అవ్వకపోతే ఒక టూ పిన్స్ వాడికి. గేమ్ ఆడుతున్నటువంటి కుర్రవాడికి ఎటుపక్క ఎన్ని రన్స్ జరుగుతున్నాయి అనేటువంటి దాంట్లో బౌలింగ్ అయిందా అవ్వలేదా లేదా అవుట్ అయ్యాడా వీటితో సంబంధించి ఉందా, ఇవన్నీ కూడా క్రికెట్ ఆడటం చేత కాకుండా రేడియోలో కామెంటరీ ఉంటుంది నదోసకులకు సంబంధించినవి, కానీ ఆడుతున్నటువంటి వాడికి గేమ్ ఒక్కటే, అర్రే వీడు కొట్టేసేట వీళ్ళు ఏం పని లేకంటూ ఉంటారు నా నుంచి. అంటే ఎవరికైతే ఆట చేత కాదో వినటం మాత్రం చేతనో వాడిని ఏమంటారు క్రికెట్ నపోసకుడు అంటారు, కామెంటరీ మీద బతికేటువంటి వాళ్ళని. వాడు అర్రే వీడు కొట్టే అర్రే రన్స్ అయిపోయినాయి, వాడు ఆ పరిగెడుతున్న వాడుగా వాడు రన్స్ అయిపోయినాయి అని అనుకోడు, అయిపోతే కూర్చుంటాడు అవకపోతే నుంచుంటాడు, వీడికి వాడికి ఉన్న తేడానే ఇక్కడ అవుతుంది. ఆడుతున్నటువంటి వాడు మొగాడు కానీ వీళ్ళలాగా వెళ్తున్న వాళ్ళలాగా నపోసకుడిలాగా ఎగిరితే ఏమవుతుంది తేడా. ఏం ఆడుతున్నటువంటి వాళ్ళు దే ఆర్ ఎ టీమ్, ఏ బ్యాచ్ ఆఫ్ మెల్స్. ఈ వింటూ కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళు, ఆడిటోరియంలో ఉన్నవాళ్ళు, స్టేడియంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇదంతా కూడా ఊరికి ఎవరిస్తే వచ్చినటువంటి చెప్పుకుంటాం తప్ప ఇంకేమి చేయలేనటువంటి సరుకు మనం, అది తేడా వాడికి. ఇక్కడ కూడా ప్రపంచం అనేటువంటి గేమ్లో, జీవితం అనేటువంటి గేమ్లో సుఖంగా జీవించడానికి పెట్టుకుంటున్నటువంటి వాళ్ళు హత్యం అబ్బినటువంటి వాళ్ళు దాని గురించి తాపత్రయపడుతూ జీవితాన్ని గురించి అలాగా చావలేక బతుకుతున్నటువంటి వాడు ఇంటలెక్చువల్స్, అది తేడాగా నేను అది చెప్పాడు. కనుక విరోధం లోక వ్యాపారాన్ని న్యాసం అంటే సమర్పణం చేసే పేసవుతామో పేసవు అనేది సమర్పణం చేయవలసింది, పరీక్షకు వెళ్ళటం నీ కర్తవ్యం అంటారు. గేమ్లో గెలుస్తామా గెలవం అనేటువంటిది, గెలవటం గెలవకపోవటం అనేటువంటి పశుప్రాయమైన విషయాల కోసం గేమ్ ఆడటం లేదు ఆడేవాళ్ళు. ఆడేవాళ్ళు గెలుపోటముల కోసం ఆడుతున్నారా, గేమ్ కోసం ఆడుతున్నారు. కనుక భక్తి యోగం వచ్చినటువంటి వాడికి జీవితమే పరమావధి, జీవితమే సంతోషం, కానీ జీవితంలో ఏమొచ్చింది ఏం పోయింది అనేటువంటి అల్ప విషయాలు లేవు. ఇది ఈ లాజిక్లో టోటల్గా మార్పు వస్తుంది, అది తెలియాలి. లోక వ్యాపార న్యాసం అంటే ఎలా ఉంటుంది, వేద వ్యాపార న్యాసం అంటే ఎలా ఉంటుంది, అది కూడా చూద్దాం. రెండు ఉండాలిగా, లోకే వేదే చేయగలరు. వేద వ్యాపార న్యాసం అంటే
వీడు సంధ్యావందనం చేసుకుంటున్నాడు, జపం చేస్తున్నాడు, వాడు ఎవరికో దబ్బుగా ఉంది ప్రాణం మీదకి వచ్చింది చూస్తున్నాడు, మాట్లాడు ఎవడు, ఎందుకంటే మధ్యలో ఆపకూడదుట. మా చిన్నప్పుడు బెజాడులో మా ఇంటి పక్కనే ఓ ఆయన ప్లేడర్ గారు ఉండేవా, మా నాన్నగారు ఆయన స్నేహితుడు, మా నాన్నగారు ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు కుర్రాడు 12 రోజుల్లో లంకణాలు గుడ్లు తేలేస్తున్నాడు ఇలా ఇలా అంటున్నాడు. మా నాన్నగారు ఏమయా ఏంటంటే అన్నాడు ఆయన, అంటే సంజయ్ అవగానే వస్తాను. అప్పుడు మా నాన్నగారు వెంటనే అన్నారు, సస్తూ ఉంటే సంజయవంతరం అంటే దీన్నే అంట అని వెంటనే మా నాన్నగారు వాడిని కుర్రాన్ని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి వాడిని జాయిన్ చేస్తే తర్వాత వాడు సేఫ్ అనుకోండి. ఈయన అంటాడు, నేను ఆ సంధ్యావందనం మాట్లాడకుండా చేపట్టే టైంకి నువ్వు వచ్చి వాడిని తీసుకెళ్ళావు అంటాడు. మరి ఇట్లాంటి అసమర్థులంతా కూడా సంధ్యావందనాన్ని భగవంతుడికి న్యాసం చేయాలి. దానికోసం ఎందుకు సంధ్యావందనం చేస్తున్నావు? నువ్వు గాడిద కొడుకులే బిహేవ్ చేయడం కోసం కాదమ్మా. ఈ గుడ్ సమరిటన్ స్టోరీ క్రిస్టియన్స్కి తెలియదు, క్రైస్ట్ని ఆరాధించేవాడు తెలుస్తుంది. ఎందుకంటే జీవితంలో పొరుగువాడికి సహాయపడండి అని ఆయన చెప్పినట్టు లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్ అని చెబితే హూ ఈజ్ ఏ నైబర్ అని అడిగాడు. ఏదో లీగల్ బ్రేక్ వాడు లాయర్ అడిగాడు. అడిగితే పాపం జీసస్ క్రైస్ట్ సమాధానం చెబితే వాడు మళ్ళీ లీగల్గా అడుగుతాడు. దానికోసం కథ చెప్పాడు గుడ్ సమరిటన్. ఆ గుడ్ సమరిటన్లో ప్రవర్తించటం ఎవరు ప్రవర్తిస్తారు? క్రైస్తవులు ప్రవర్తించరు, క్రీస్తు ఆరాధకులు ప్రవర్తిస్తారు. అలాగే భగవద్గీత ఎవరు ఆచరణ చేస్తారు? హిందువులు కాదు, భగవద్గీతను నమ్మినవారు. క్రైస్తవులు హిందువులు ముస్లింలు ఇవన్నీ ఫిష్ మార్కెట్, అది వేరు. అది కాక ఆ వెలుగులను ఆరాధించి వాళ్ళ అడుగుజాడల్లో వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి దొరుకుతాయి. కనుక వేద వ్యాపార న్యాసం, వేద వ్యాపారం కూడా విడిచిపెట్టండి ఆయన అన్నాడు. నేను స్నానం చేయలేదు, ఆవిడ వరకు నొప్పులు వస్తున్నాయండి పొద్దున 5:30 హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కూడా ఎవరు లేరు రమ్మన్నాడు. 6:00 నాకు ప్రేయర్ ఉంది, ఈ లోపల స్నానం చేసి ప్రేయర్ చేయాలి ఎలా వస్తాను అంటే ఎవడి లిమిట్స్ వాడు, ఎవడి గోయ వాడు చదువుకుని అందులో పాతేసుకున్నట్టుగా ఉంటుంది అంతే కదా. నువ్వు ప్రేయర్ చేయకపోతే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పుకున్నావు ఎవడి కూడా అంటే నాకు నా పుణ్యం రాదు, నీకు పుణ్యం రాకపోతే ప్రపంచానికి ఏం నష్టం? నో ఆన్సర్ అంచేత వీడు అది వేద వ్యాపార న్యాసం. అంటే భక్తి పుట్టినటువంటి వాడు పరిపూర్ణ వేద వ్యాపార న్యాసం చేస్తాడు. ఇదో నేను ఈ రోజున స్నానం చేయలేదు అనేటువంటి పాయింట్స్ ఉండదు. అడిగి డ్యూటీలో ఉన్నాను, నెయ్యి కంచి కదలను, వాడి మీద యాసిడ్ పడ్డది ఆఫీసులో, వాడు మండిపోతున్నాడు. ఇంకోటి ఏం చేస్తాడు, ఆపేసి వాడి దగ్గర వెళ్ళిపోతాడు. ఇది రైటా అది రైటా అంటే తప్పకుండా రెండోది రైటు, మొదటి వాడు సౌండ్ రన్. నేను డ్యూటీలో ఉన్నాను కాబట్టి ఇక్కడి నుంచి కదలకూడదు అనేటువంటి వాడు చాలా తప్పు. డ్యూటీ ఏది, దేనికి దేనికోసం డ్యూటీ? 10 మంది బాగుంటాం కోసమే కదా. వాడు ఎవడు మండిపోతున్నాడు ఫైర్ యాక్సిడెంట్, కాలు జారి పడ్డాడు, ఎందుకు వెళ్ళావు అంటే నేను ఇక్కడ డ్యూటీలో ఉన్నాను కదా. ఆన్ డ్యూటీ అండి, ఆన్ డ్యూటీ కాదు ఇన్ డ్యూటీ అని ఇంకోటి ఉంది అవతల, అక్కడికి వెళ్ళాలి. కనుక మనిషిగా బిహేవ్ చేయాలి మనం. ఇది వేద వ్యాపార న్యాసం అంటే ఏమిటి, మన డ్యూటీ కానీ మన బిజినెస్ కానీ మొదలైనటువంటివన్నీ వీటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోగలవాడు. లోక వ్యాపార న్యాసం అంటే ఏమిటి, ఇందాక చెప్పినటువంటి లోక వ్యాపారం వేద వ్యాపారం ఇది కర్తవ్యం కింద చేస్తూ ఏ నిమిషాన ఏ క్షణానైనా సరే ఏదైనా సరే వదిలిపెట్టి వెళ్ళిపోగలవాడు ఎవరి కోసం అయినా సరే. అలాంటి వాడిని పట్టుకుని మీతో మాట్లాడాలండి, చాలా దూరం నుంచి వచ్చాను, ఎన్నింటికి మీరు దొరుకుతారంటే వాడికే తెలియదు ఎన్నింటికి దొరుకుతాడు, వాడేం చూస్తాడు. ఇప్పుడు దొరికాను కదా, కావాలంటే ఇప్పుడు మాట్లాడండి అని అడగాల్సిందే, ఇంకేమీ లేదు వాడు చెప్పేది. అంటే వాళ్ళు ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడ ఉంటారో ఎక్కడ తిరుగుతారో వాళ్ళకే తెలియదు, వాళ్ళనే అవధూతలు భక్తులు అని అంటారు. అంటే శుభయోగి మొదలైనటువంటి వాళ్ళు ఈ కోవలోకి వస్తారు. కనుక లోక వ్యాపారము న్యాసం అంటే సమర్పణం చేయుట భగవంతుని ఎందు, వేద వ్యాపారము న్యాసము చేయుట, ఈ రెండు ఉన్నాయి. లోక వేద వ్యాపార న్యాస అనేటువంటి మాటకు అర్థం భక్తి చేస్తున్నాం ఆరాధిస్తున్నాం, జ్ఞానం దొరుకుతుందా లేదా నాకు
అని ప్రశ్న వేసేవాడికి భక్తి కాదు. ఎందుకంటే తనకు జ్ఞానం కావాలనేటువంటి స్వార్థంతో తాను ప్రార్థన చేస్తున్నాడు, కానీ భక్తితో చేయటం లేదు. అది ఎందుకు కాదు, ఇంకా ప్రార్థన ఎందుకండి అంటే నీకు కావలసిన వాటి కోసం ప్రార్థన చేసుకోవచ్చు, కానీ భక్తి అనే పేరుతో దాన్ని పిలవద్దు. భక్తి అనే పేరు దేన్ని పిలవాలంటే నరదాదులు జీవించినటువంటి జీవితంలాగా ఉన్నటువంటి దాన్ని పిలవాలి. అది నిరోధం ఉన్నటువంటి వాడికి భక్తి అంటే కానీ సా నా కామయమాన నిరోధ రూపత్వ అంటే ముందు సుఖ, అది నిరోధ రూపమైనటువంటిది భక్తి. నీకు భక్తి ఉంటే నీకు కావాల్సింది ఏమీ ఉండదు. నీకు కావాల్సింది ఏమీ లేనప్పుడు లోకము వేదము వాటిలో ఉన్నటువంటి నీ జీవిత సమస్త వ్యాపారము న్యాసము చేయబడను, న్యస్తము చేయబడను. అంతే పరిస్థితి. భోజనం చేయడానికి కూర్చున్నాడు, క్యారియర్ తీసుకున్నాడు, 3 రోజుల నుంచి అన్నం తినలేదు, శోషిస్తుందని చెప్పి వాడు వచ్చాడు, పెట్టేశాడు వాడికి. మరి నీకు అనే పాయింట్ వాడికి లేదు, ఎందుకంటే తనకు దొరకదనేటువంటిది దరిద్రం వాడికి పోయింది. వాడు వచ్చేసిన తర్వాత కొద్ది కొద్దిగా తినేస్తాడు, మంచిది అవుతాడు, రెండో పూట తింటాడు, ఈ లోపల చచ్చిపోతా, ఇప్పుడు అన్నం లేకపోతే ఎట్లా అనేటువంటి దరిద్రం. ఏ రోజు వస్తుంది వాడికి వెళ్ళేట్టుగా టైంలో స్ట్రైక్ చేశారను, వాడు మొత్తానికి అప్పుడు భోజనం దొరకదు. చాలా జాగ్రత్తగా భోజనం కోసం ప్లాన్ వేసే వాళ్ళకి దాని గురించి ఆలోచించకుండా తాము పరితం చేసుకుంటున్న వాళ్ళకి అప్రయత్నంగా ఆ వేళకి అక్కడ వడ్డించి భోంచేస్తారు చేయమంటారా? అప్రయత్నంగా వడ్డించి భోంచేయమంటారనే ధైర్యంతో వెళ్ళేటువంటి వాళ్ళకి దొరకదు. కనుక లోక వ్యాపార న్యాసము వేద వ్యాపార న్యాసం ఈ రెండు కూడా బాగా తెలుసుకోవాలి. గాయత్రి జపం చేస్తూ ఉంటా భక్తితో, బాగుంది. మీరు గాయత్రి చేస్తారండి? మేము మీరు ఎంత చేస్తారండి? 1008 మేము 2008. మీరు 1008నో, కానీ 1008 ఏం చేస్తున్నాం జపం? గాయత్రి మంత్రం కాదు, 1008 అనే మంత్రం. లెక్క పెట్టి జపం చేసేటువంటి గర్భదరిద్రుడు మంత్రాన్ని చేస్తాడా అంకెల్ని చేస్తాడా? జపం అంకెల్నే జపం చేస్తూ ఉంటాడు వాడు, దరిద్రం అని అడుగుతాం. అంటే ఎప్పుడు 1008 అయిపోతుందో చూస్తూ ఉంటాడు, ఇట్లా కొడుతూ ఉంటే చేతికి ఆ పెద్ద పూస తగులుతుంది. పెద్ద పూస జపం అంటారు. గాయత్రి చేసినా అదే, రామ మంత్రం చేసినా అంతే, శివ మంత్రం చేసినా అంతే, ఏది చేసినా అంతే, దాన్ని పెద్ద పూస జపము అంటారు. 108 పూస నా చేతికి ఎప్పుడు తగులుతావు అని చేసి జపం. కానీ ఈ భక్తి అంటే ఏమిటో తెలిసిన వాడు నాయన ఈ లెక్క లేకుండా చేస్తే ఏమి అని అడుగుతాడు, కడిపోతాయన్నాడు. ఫలితం లేదన్నాడు, ఫలితం కోసం చేసే అక్కుపక్షం ఉండకూడదు. ఇక్కడ ఫలితం అంటే దేనికోసం చేస్తున్నావు అన్నాడు. దేనికోసం ఏంటండి? ఏం లేదు, మోక్షం కోసం అన్నాడు. అది కూడా ఫలితమే కదా, కోరుతున్నావు కదా, అందుకని రాదు. ఎప్పుడైతే కోరి జపం చేస్తున్నాడో అది రాదు. అందులో మోక్షం కోరుతున్నాడు అంటే డిసీవింగ్ వల్స్ అయి, మోక్షం అంటే ఏంటి, ఏది కోరకుండా ఉంటాం, దాన్ని కోరుతున్నాడంటే అర్థం ఏంటి, ఇట్స్ ఏ డబుల్ నెగిటివ్. మోక్షం కోరకండి, కొబ్బరి కోరచ్చు కానీ మోక్షం వరగా ఏమి కోరకుండా, ఏమి కోరకుండా కోరుతున్నాడా తనే వెళ్ళాక. గాయత్రి మంత్రాన్ని మోక్షం కోరి చేస్తున్నానండి అన్నాడు. మోక్షం కోరి చేస్తే 10,000 ఎందుకు, లెక్క ఎందుకు, ఇప్పుడు పొగరా పొరపాటు కొబ్బ తీసి ఒకటి ఎక్కువ చేస్తావో బిజినెస్లో దండగానే. గాయత్రితో మనం చేసే బిజినెస్లో 108 కాకుండా 109 చేసామనుకోండి, 100 రూపాయలు అటు చూసుకోకుండా అవి చేసినట్టే కదా. అలా చేసేటువంటి వాడికి వాడి బతుకు భక్తి ఏమిటి, గాయత్రికి వీడికి ఉన్న సంబంధం ఏమిటి, కమర్షియల్, అది లాభం లేదురా నాయన అని చెప్పాడు. ఇది లోక వేద వ్యాపార న్యాసం అనేటువంటి మాటకి అవన్నీ అక్కడ అర్పణ చేసేయాలండి. ఎంత చేయాలి అంటే ఎంత చేయాలి అనేది ఓ రోజున 5 నిమిషాలు ఉంటుంది టైం.